ఈ పూజా స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాటిన్ లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ జనవరి 10, 2024, వారం బుధవారం, తిథి చతుర్దశి, రాత్రి 8:10 వరకు, నక్షత్రం మూలా నక్షత్రం, రాత్రి 7:40 వరకు, వర్జం తెల్లవారుజామున 4:27 నుండి 5:55 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:37 వరకు మరియు సాయంత్రం 6:10 నుండి 7:40 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. వాహన యోగ సూచన. ప్రముఖుల కలయిక. మేషరాశివారు అరటినారవత్తులతో దీపారాధన చేయడం, శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నూతన వస్తు కొనుగోలు సూచన. వృషభ రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వల్లభేష కరవలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. ధన వస్తు లాభాలు పొందుతారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. మిథున రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. కర్కాటక రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. పూర్వపు మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సింహరాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. కన్యారాశి. ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి పొందుతారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. కన్యారాశివారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ గణేష భుజంగ స్థుతిని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. స్వల్ప ధన వస్తు లాభ సూచన. తులారాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. ఉద్యోగాల్లో స్వల్ప స్థాన మార్పులు ఉంటాయి. వృశ్చిక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేష కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ధనుస్సు రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ గణాధిప పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వాహన యోగ సూచన. వివాదాలు తీరుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తులాభ సూచన. మకర రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. మానసిక ప్రశాంతత పొందుతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. చర్చల్లో పాల్గొంటారు. కుంభరాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. అనుకోని పనుల్లో ప్రతిబంధకాలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. మీనరాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ గణపతి తాంబూల వ్రతాన్ని ఆచరించడం శుభదాయకం. రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వేటూ న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశిఫలాలను మీకందిస్తుంది. డౌన్లోడ్ వేటూ న్యూస్ యాప్.